తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. చెన్న శంకరంపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ జెండా పండుగ నేపథ్యంలో స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. నేటి నుంచి ఈ నెల 10 తారీఖు వరకు జిల్లా మండల గ్రామ కమిటీలు వేసుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్, కుమార్ గౌడ్, బాగారెడ్డి, మల్లేష్ రమేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 తారీఖు నాడు ఒకప్పుడు ఢిల్లీలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో గాని తెలంగాణ పదము ఉచ్చరిస్తుందుకే భయపెట్టినటువంటి రోజులున్న సందర్భంలో మన నాయకుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించడమే కాకుండా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ సాధించిన తర్వాత ఈరోజు హైదరాబాద్ గడ్డమేనే కాకుండా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా స్థానిక పార్టీలకు ఇప్పటివరకు బహుశా ఏ పార్టీ కూడా ఉందో లేదో తెలియదు. చాలా తక్కువ పార్టీలకు ఢిల్లీలో రాష్ట్ర పార్టీల యొక్క ఇదే ఫస్ట్ అన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రాంతీయ పార్టీకి పార్టీ యొక్క భవనానికి స్థలం సంపాదించి అదే ఆ స్థలంలో ఈరోజు గౌరవ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ భవన్ యొక్క భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గౌరవ కేటీఆర్ గారు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈరోజు తెలంగాణలో అంతటా కూడా గ్రామ గ్రామాన యావత్ తెలంగాణలో కూడా జెండా పండుగ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండావిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి రేపటి నుండి కమిటీలు వేయడం కూడా జరుగుతుంది. 10వ డేట్ వరకు గ్రామ కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో జెండా, గులాబీ జెండా చేతబట్టిన గౌరవ కేసీఆర్ గారు మరి 20 సంవత్సరాల ప్రస్థానంలో మరి అనేక ఆటుపోట్లు తిన్నప్పటికీ కూడా, అనేక ఉద్యమాలు చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక గొప్ప సంకల్పం కొద్దీ, ఒక దృఢ సంకల్పం కొద్దీ మరి కేంద్రం మెడలు వంచి ఒక ఓన్లీ రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతుందని నమ్మిన వ్యక్తిగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొనైనా సరే చావు నోట్లో తలవెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను కూడా అన్ని విధాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం కొద్దీ